ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే మరి వేదిక మ్యాథ్స్ సూత్రాలు ఏంటండి మళ్ళీ అన్ని సూత్రాలు మనం వాడవచ్చా ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే మొత్తం వేదిక మ్యాథ్స్లో లైక్ పదహారు ఐ మీన్ ముఖ్య సూత్రాలు ఐ మీన్ పదమూడు ఉప సూత్రాలు అంటే పదహారు ప్లస్ పదమూడు మొత్తం ఇరవై తొమ్మిది ఉన్నాయి అనమాట వేదిక మ్యాథ్స్లో అయితే ఇవన్నీ సూత్రాలు ఇప్పుడు అప్లికేషన్లో లేవు ఎందుకు లేవు అంటే ఇప్పుడు బాలకృష్ణ తీర్థ మహారాజ్ గారు ఎప్పుడైతే ఈ యొక్క వేదిక మ్యాథ్స్ని ఇన్వెంట్ చేసి అను తను అందరికీ చెప్పడం స్టార్ట్ చేశారనమాట అండ్ అప్పుడు టెక్నాలజీ అంత అడ్వాన్స్గా లేదనమాట సో ఆయన తనకి తెలిసినంత రాసుకున్నారు బుక్లలో రాసుకొని తన డైరీ రాసుకొని తనతో పెట్టుకోవడం జరిగింది బట్ కాలక్రమేణా తను ఎప్పుడైతే వివిధ పుణ్యక్షేత్రాలకి ప్రయాణం చేస్తున్నారో ఆ తరంలో ఆయన ఎప్పుడైతే తన యూనో మఠంలో లేరో ఆ టైంలో వాళ్ళ శిష్యులు అంట ఎవరో అదేదో చెత్తకాయలంకం పడేశారంట కొందరు అలా అంటారు కొందరు ఎవరు బయట వచ్చి కొనుక్కోయారని చెప్తారు ఎన్నో కథలు ఉన్నాయి దాంట్లో ప్రాశ్రమలు ఉన్నాయి మనకి బట్ మొత్తానికైతే ఈ యొక్క వర్క్ బాలకృష్ణ మహారాజ్ గారు చేసిన వర్క్ అంతా కూడా లాస్ అనమాట సో ఆయనకు అది రియలైజ్ చేసి రాసే టైంలో చాలా ఓల్డ్ అయిపోయారు చాలా ఐ మీన్ వృద్ధాప్యంలోకి వచ్చేసారు అనమాట సో ఆ తరంలో తను రాయడం స్టార్ట్ చేశారు కానీ ఆ మా మొత్తం సూత్రస్తుని మళ్ళా రాసే లోపే తను యూనో కాలం చెల్లించారు సో దీనివల్ల ఇప్పుడు అన్ని సూత్రాలు మనకి ప్రాశ్రమంలో లేవు ఏవైతే తన కొన్ని రాశారో ఆ సూత్రాలపై రాశారు బట్ ఆ సూత్రాలు ఎలా అప్లై చేయాలని అన్ని మనకి ఇప్పుడు ప్రాచ్యంలో లేవన్నమాట సో కొన్ని అయితే సూత్రాలు మనకి అప్లికేషన్లు ఉన్నాయి ఏవైతే సూత్రాలు మనకి ఇప్పుడు అప్లికేషన్లు ఉన్నాయో అవి చాలు వాటిని వాడుకొని మనం మొత్తం మ్యాథమెటిక్స్ చేయవచ్చు